హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఓర్కే టెక్నాలజీ ఆఫ్ ఎక్సలెన్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రీచ్ అవ్వడం కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే టీఎస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ గురించి అన్నమాట. సో మన తెలంగాణ స్టేట్లో టీఎస్ ఇంటర్మీడియట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే రద్దయ్యాయి. సో ఆఫీషియల్గా అనౌన్స్ చేయనప్పటికీ ఇవాళ మీటింగ్ అనేది ఉంది, ఇంకా మీటింగ్ నుండి ఎలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. సో 2:00కి మీటింగ్ కండక్ట్ చేస్తాను అంటున్నారు సీఎం కేసీఆర్ గారు. సో సిబిఎస్ఈ 12th క్లాస్కి సంబంధించిన ఎగ్జామ్స్ రద్దు చేశారు కాబట్టి మన తెలంగాణ స్టేట్లో కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి రద్దు చేయడానికి 100% ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో బట్ రద్దు చేయడం స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ అయితే, ఇంకొక బ్యాడ్ న్యూస్ కూడా, డిసడ్వాంటేజ్ కూడా ఉంది అన్నమాట. సో ఆ డిసడ్వాంటేజ్ ఏంటి, అసలు బ్యాడ్ న్యూస్ ఏంటి, ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ప్రతి ఒక్కరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూశాక మీ ఫ్రెండ్స్కి కూడా గ్రూప్స్లో షేర్ చేయండి. మీరు షేర్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళకి తెలియడం జరుగుతుంది కదా. సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఎగ్జామ్స్ అయితే రద్దు చేశారు, ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. స్టూడెంట్స్ అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బట్ ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్, డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నారు ఎగ్జామ్స్ని అయితే రద్దు చేశాము బట్ మార్క్స్ ఎలా వేస్తాము అన్న విషయం మాట్లాడుకున్నట్టయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో అవే మార్క్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ప్రజెంట్ తీసుకొని వేస్తాము. ఇన్ కేస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కనుక ఎవరైతే రాయలేదో, యాబ్సెంట్ అయ్యారో, వాళ్ళకి 45% మార్క్స్ అయితే అలర్ట్ చేస్తాము. సప్లీ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి కూడా 45% మార్క్స్ అనేది అలర్ట్ చేస్తాము అని అయితే క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నారు. ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, ప్రైవేట్ యాజమాన్యాల సంఘం కూడా ఇంటర్ బోర్డ్కి లేఖ అనేది రాశారన్నమాట. ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వద్దు, అసలు ఈ సిచ్యువేషన్స్లో పిల్లలు బయటకు వచ్చి ఎగ్జామ్స్ రాయడం చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఎగ్జామ్స్ రద్దు చేయండి అంటూ వాళ్ళ మద్దతుని కూడా తెలిపారన్నమాట. బట్ మన ఇంటర్ బోర్డ్ అయితే ఎలాంటి ఫైనల్ డెసిషన్ అనేది ఇవ్వలేదు. ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్, ఎగ్జామ్స్కి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చేసి ఇంటర్ బోర్డు రెడీగా ఉన్నారన్నమాట. స్టేట్ గవర్నమెంట్, ఐ మీన్ సీఎం కేసీఆర్ గారు, ఇంకా సబితా ఇంద్రారెడ్డి గారు ఎలాంటి ఫైనల్ డెసిషన్స్ చెప్పలేదు కాబట్టి మేము ఎలాంటి డెసిషన్ మీకు చెప్పలేము ఫైనల్గా. సో వన్స్ మాకు అనౌన్స్మెంట్ అనేది వస్తే సీఎం కేసీఆర్ గారు ఇంకా ఎడ్యుకేషనల్ మినిస్టర్ నుంచి మేము ఏదో ఒక ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చి మార్క్స్ అనేది ఇస్తాము అని అయితే ఇంటర్ బోర్డు వాళ్ళు చెప్తున్నారు. బట్ ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో తక్కువ మార్క్స్ స్కోర్ చేసుకొని సెకండ్ ఇయర్లో స్కోర్ చేసుకుందాం అని వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి అయితే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అండ్ డిసడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్ మార్క్స్ సెకండ్ ఇయర్లో వేస్తారు అని అంటున్నారు. యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి ఏంటి అంటే రీసెంట్గా సుప్రీంకోర్టులో జరిగిన పిటిషన్పై, సో వాళ్ళు ఏమన్నారంటే ఎవరికైతే స్టూడెంట్స్కి మార్క్స్ మీద అభిప్రాయం కరెక్ట్గా లేకపోతే, మార్క్స్ అనేవి మాకు తక్కువ వచ్చాయి అనే ఏ స్టూడెంట్ అయినా ఫీల్ అయితే వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేస్తే మేము ఆ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము అంటున్నారు. బట్ మీకు మార్క్స్ నచ్చకపోయినా, మీకు తక్కువ వచ్చాయని మీకు అనిపించినా కూడా ఇప్పుడు మనం చేసేది ఏదీ లేదు. ఎందుకు అంటే 10th క్లాస్ స్టూడెంట్స్కి కూడా అలాగే అన్నారన్నమాట, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము, ఎవరికైతే మార్క్స్ తక్కువ వచ్చాయి అని స్టూడెంట్స్ అంటే వాళ్ళకి కండక్ట్ చేస్తాము అన్నారు. బట్ ఫైనల్ డెసిషన్గా మేము ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో మార్క్స్ అయితే తక్కువ వచ్చినా మీరు అడ్జస్ట్ కావాలి, మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేము అనేసి ఫైనల్గా వాళ్ళు డిసైడ్ అయ్యి మార్క్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేశారు. సో మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు మాకు తెలియచేయండి అనేసి అంటారు. బట్ ఫైనల్గా మళ్ళీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయరు. సో తెలంగాణలోని ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి 50% హ్యాపీనెస్ ఉంటే 50% శాడ్నెస్ కూడా ఉంది అన్నమాట. సో ఫర్ మోర్ ఫర్దర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, వీడియోని తప్పకుండా షేర్ చేయండి.